పశువుల పెంపకం సంరక్షణకు సంబంధించి అంతర్జాతీయ పాల దినోత్సవం రోజున కేంద్రం ప్రకటించిన అవార్డులో తెలుగు రాష్ట్రాలకు స్థానం దక్కింది రాష్ట్రీయ గోకుల్ మిషన్ అవార్డుల్లో తెలంగాణకు నాలుగు అవార్డులు రాగా ఏపీకి రెండు అవార్డులు వచ్చాయి ఢిల్లీలో అంతర్జాతీయ దినోత్సవం ఘనంగా జరిగింది పోస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా పశువుల పెంపకం సంరక్షణకు సంబంధించి జాతీయ అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ అవార్డుల్ని గ్రహీతలకు అందజేశారు తెలంగాణ రాష్ట్రానికి నాలుగు అవార్డులు రాగా ఏపీకి రెండు దక్కాయి దేశీయ ఆవుల సంరక్షణకు కృషి చేస్తున్న క్లీమోం సంస్థ వ్యవస్థాపకులు అల్లుల దివ్యారెడ్డికి ప్రతిష్టాత్మక గోపాలరత్న అవార్డు దక్కింది సర్కార్ నుంచి క్లిమోమ్ కి దేశిని సంరక్షించుకుంటున్నందుకు కానీ వాటి గురించి అవేర్నెస్ పెంచుతున్నందుకు కానీ వాటి పాల సరఫరా చేస్తున్నందుకు కానీ నేషనల్ గోకుల్ రత్న అనే అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది క్లిమోమ్ ని స్థాపించి మూడు సంవత్సరాలైంది ఏదైతే క్లిమోమ్ మా పిల్లలకి స్వచ్ఛమైన ఏ టూ మిల్క్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశామో అది ఇప్పుడు మా పిల్లలతో పాటు వేల దాకా పిల్లలకి పేషెంట్స్కి హెల్ప్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది పశుసంవర్ధక శాఖలో చేపట్టిన విభిన్న గాను దక్షిణాది రాష్ట్రాల జోన్లో తెలంగాణకు ద్వితీయ ప్రతిభా పురస్కారం లభించింది ఈ అవార్డును రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు కేంద్రమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు సంచార పశువైద్యశాలల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని ఇలాంటి ప్రోత్సాహకాలతో మరింత బాగా పనిచేస్తామని వెంకటేశ్వర్లు చెప్పారు సూర్యాపేట జిల్లాకు చెందిన పశువైద్యులు పెంటయ్య గోపాలమిత్రగా పనిచేస్తున్న వెంకటరెడ్డి అవార్డుల్ని అందుకున్నారు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి దూడ పుట్టిన నాటి నుండి అది పెరిగి పెద్దై పాడి పశు అయ్యేంత వరకు కూడా అన్ని జాగ్రత్తలు రైతులకు సమగ్ర రీతిలో వివరిస్తూ ప్రతి రోగానికి కూడా చికిత్సలు అందిస్తూ దాని పక్కల ఉన్నటువంటి మూడు జిల్లాల పశువులకు కూడా మేలైన శస్త్రచికిత్సలు అందజేయచ్చు ఆ ప్రాంతంలో గుర్తింపు పొందడం జరిగింది ఈ క్రమంలో గ్రామంలో ఉన్నటువంటి తొమ్మిది వందల పదిహేడు కుటుంబాలు సరాసరిన నాలుగు పాయింట్ మూడు పశువులతోటి నాలుగు కోట్ల టర్న్ ఓవర్ కలిగినటువంటి ఆర్థిక పరిపుష్టిని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కృషి చేయడం జరిగింది గుర్తింపుగా ఎవరు సంతోషంగా ఉంది మా మేడం మేడం గాని మా ఏడీ గాని మా వేసు కానీ మేడం కానీ బాగా హెల్ప్ చేయటం వల్ల బాగా కష్టపడి వర్క్ చేయటం వల్ల రైతులకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండటం వల్ల మన గుర్తింపుగా ఈ అవార్డు రావడం చాలా సంతోషకరంగా మరోవైపు దేశీ ఆవుల సంరక్షణ పెంపకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి దక్షిణాది విభాగాన ఆంధ్రప్రదేశ్లో రెండు కీలక అవార్డులు దక్కడంపై అవార్డు గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు మేము ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పాడి పశువుల పరిరక్షణ మా ధ్యేయంగా మేము పశువులకు సేవలు అందిస్తూ పశు సంపదను ఎప్పటికప్పుడు మంచి మేలు జాతి దూడలను పుట్టేటట్టుగా అభివృద్ధి చేస్తూ రైతులకు మేమున్నాము అని భరోసాగా నిలుస్తున్నాము అది గుర్తింపుగా మాకు ఇప్పుడు ఈ పురస్కారం అందించిన వారికి ధన్యవాదాలు మాకు ఇంకా ఇంకా పెంచుకుంటూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా సేవలు చేయగలము రైతులకు మేము అని సేవ నిరూపించగలము ఇంతవరకు రాష్ట్రంలో ఒక ఏడెనిమిది సార్లు ఉత్తమ గోపాల మిత్రకి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఈ అవార్డుల వలన మరింత బాధ్యత పెరిగి రైతులకి ఎక్కువ సేవ చేయాలని అనేటువంటి ఒక భావన కలుగుతున్నది ఎందుకంటే జాతీయ స్థాయిలో దక్షిణాదిలో ప్రథమంగా నిలవడం చాలా సంతోషంగా ఉంది పాడి పశువుల సంక్షేమం అభివృద్ధికి సంబంధించి మరింత కష్టపడి పనిచేస్తామని అవార్డు గ్రహీతలు చెబుతున్నారు ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయంటున్నారు